ఒకటి మాకు అవసరం లేదు శేఖర్ గారు, మనం అంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే మాకు 151, 175లో 151 వచ్చున్నాయి. మాకున్నది 151, 151 మంది ఎమ్మెల్యేలే మాకున్నారు. అదనంగా మా దగ్గర ఎవరు ఎమ్మెల్యేలు లేరు. కాకపోతే మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ అనేది ఖాళీ అవుతుంది, ఇది వాస్తవం. బట్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వాలి, తెలుగుదేశం పార్టీలో ఉండటానికి వాళ్ళు ఇష్టం చూపించట్లా. మీదే ఉత్తరాంధ్ర ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతానంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో రాజధాని రావడానికి వీల్లేదని చెప్పి ఇక్కడ రోజు డ్రామాలు చేస్తూ ఉంటే దాన్ని ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు మీరు చెప్పండి? అది తెలుగుదేశమా ఇంకో పార్టీయా? తెలుగుదేశం పార్టీలో తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో ఉండటానికి ఇష్టం చూపట్లేదు, కాబట్టి వాళ్ళు స్వతంత్రంగా స్వతంత్ర అభ్యర్థులుగా ఉండటం కోసం బయటకు వస్తున్నారు. నిజంగా మా పార్టీలో మేము తీసుకోవాలంటే రాజీనామాలు చేయకుండా అయితే తీసుకునే పరిస్థితి ఉండదు కదా. ఖచ్చితంగా మేము రాజీనామా చేసిన తర్వాత మాత్రమే మా పార్టీలోకి తీసుకోవాలంటే తీసుకుంటాం, దాంట్లో నో డౌట్. కానీ ఇక్కడ వాళ్ళు తెలుగుదేశం పార్టీ అనేది ఖాళీ అయిపోతా ఉన్నదంటానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మొన్న గన్నవరం ఎమ్మెల్యే కానీ మద్దాల గిరి గారు అయితే గుంటూరు ఎమ్మెల్యే కానీ, సార్ నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. మద్దాల గిరి గారు కానీ అదేవిధంగా చీరాల ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళందరూ ఈరోజు ఆ పార్టీని అంటే తెలుగుదేశం పార్టీలో ఉండటానికి ఇష్టం చూపకుండా బయటకు వస్తూ ఉన్నారు. కారణం ఏంటి? ఒక ప్రతిపక్షంగా ఒక బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి నాయకుడు బాధ్యతని మరిచి ఇష్టం వచ్చినట్టుగా పేదల సంక్షేమ పథకాలను అడ్డుపడుతున్నందుకు ఎవరైనా కూడా ఆ పార్టీలో ఉండటానికి ఇష్టం చూపించరు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.